नमस्कार एलआरटी न्यूज़ को स्वागत वेमलवाड़ श्री राजराजेश्वर स्वामी वारी सन्निधि आदिवार रोज जगह श्रीरामनवमी पर्वदिन सदर्भंग विचे भक्त जना तन तंत्री पोन्नम सत्तय्य गौड़ की अपकर्तम माजी पार्लमेंट सभ्यु पोन्नम प्रभाकर उचित मज्जिग पैकेट अंदर వేమలవాడ రాజన్న ఆలయంలో ఆదివారం రోజున నిర్వహించిన శ్రీరామనవమి పర్వదినానికి విచ్చేసిన భక్త జనానికి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. తన తండ్రి అయిన పొన్నం సత్తయ్య జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, నేతలు జిల్క రమేష్, కొమరయ్య, కనికర రాకేష్, తోటల హరి, సగ్గు పద్మ, అరుణ్ తేజాచారి, నాగభూషణం, లక్ష్మి, విష్ణు తదితరులు హాజరయ్యారు. సీతారాముల కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగద్దని మా తండ్రి పొన్నం సత్తయ్య గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ చల్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం ఆది శ్రీనివాస్ గారు, వెంకటస్వామి గారు, కొమరయ్య గారు, అదేవిధంగా నాగభూషణం గారు, మీకు అందరు స్థానిక నాయకత్వం అంతా కూడా చిలకరమే అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం, రాకేష్ గారు అందరు ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని ఈ చల్లని స్వీకరించి ఆ దేవుని చేసేటువంటి సేవలో మరింత భాగస్వామ్యం కోరుతూ ఆ శ్రీరామచంద్రుని కళ్యాణం సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న క్రమంలో వచ్చేటువంటి భక్తులకు సేద తీరడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి తండ్రి పేరిట మరి ఇక్కడ పెద్ద ఎత్తులో ట్యాంకర్ ద్వారా మజ్జిగ తీసుకొచ్చి మరి సేవాభావంతో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారికి మా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు అందజేస్తూ మరి సీతారామ చంద్రస్వామి కళ్యాణికి వచ్చే భక్తులందరూ కూడా మరి ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన జరిగేటువంటి కార్యక్రమాల్లో ఇలాంటి సేవా కార్యక్రమం మరింత ఎక్కువగా చేసేటువంటి కార్యక్రమంలో పొన్న ప్రభుత్వం ముందుంటారని చెప్పిన ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ అందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. పర్దారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమయము. ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం అందరూ కూడా లోక కళ్యాణం ఉండాలనే దాని మీద ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజు అందరం వాడ వాడన ఊరూరున శ్రీరాముని కళ్యాణం చేసుకుంటాం. దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. వేమలవాడ రాజన్న ఆలయంలో ఆదివారం రోజున నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో రథోత్సవంపై అలంకరించిన ఉత్సవ మూర్తులను ప్రధాన పురోవీధుల గుండా ఊరేగింపుగా తరలించారు. కాగా కార్యక్రమాలకు ప్రముఖ ప్రజాప్రతినిధులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం రోజున నిర్వహించిన సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం అనంతరం ప్రధానమైనటువంటి ఘట్టమైన రథోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా ప్రధానమైనటువంటి పురోవిధుల గుండా రథోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది. రథం మీదుట అనేక మంది తరలివచ్చిన వేలాది భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు ఆది శ్రీనివాస్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస గౌడ్, సాగర వెంకటస్వామి, వస్తాద్ కృష్ణ తదితరులు కూడా స్వామివారి రథోత్సవంలో హాజరయ్యారు. వసంత నవరాత్ర మహోత్సవ సకల సంపూర్ణ ఫలావాప్యర్థం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మకరిష్యమాన సదాతో తరంగత్వేన స్వస్తి వాచనాఖ్యం కర్మకరిష్యమాన సదాతో ఓం అభివక్త దివసమహంగ విహార దేవా దిరుధా
రామచంద్రుడు మరి వేదిక మీదకి రాబోతూ ఉన్నారు. వారి కళ్యాణ స్థానాచార్యుల గారు రామకృష్ణ గారు స్వాగతం. త్వరలో రామ కళ్యాణం జరగబోతుందని దయచేసి అందరూ కూడా అక్షంతలు చల్లకుండా ఇప్పుడే ఇంకా ఇప్పుడే ముఖ్యంగా ప్రజలందరికీ శ్రీరామ శుభాకాంక్షలు. నా పేరు ఆరోగ్యంగా, నేను కరీంనగర్ నుంచి వచ్చాను. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ప్రతి ఏట తలకి భాషంగా కట్టుకొని నిందులో జీలకర్ర బిల్లం పెట్టుకొని ఆ దేవుణ్ణి స్మరిస్తూ కళ్యాణం ఆడినట్టు భావించుకొని మేము కళ్యాణం ఆడతామండి. తలంబ్రాలు పోసుకొని మేము చల్లగుండాలి. ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలను సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇది కళ్యాణం ఆడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోసానికి గురి చేస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య పేర్కొన్నారు. శనివారం రోజున వేములవాడ రాజన్న దర్శన ఆలయానికి విచ్చేసిన బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తోట ఆగయ్య తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ తన స్థాయికి మించి మాట్లాడితే సహించేది లేదని టీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోట ఆగయ్య మాట్లాడుతూ బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన విషయాన్ని మర్చిపోయి గల్లీ స్థాయి రాజకీయాలకే పరిమితమయ్యాడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి తెలంగాణలో వడ్లు కొట్టావా గద్దె దిగుతావా అని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ ప్రజలు దేవుళ్లా భావిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కి అల్టిమేటం జారీ చేసే స్థాయి బండి సంజయ్కు లేదు అని, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి కూడా ఢిల్లీ స్థాయి రాజకీయాలను వదిలేసి గల్లీ స్థాయి నేతగా బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని సందర్భంగా ఎద్దేవా చేశారు. అసమర్థులైన ఎంపీలతో పాటు బీజేపీ చెందినటువంటి పలువురు మంత్రులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో తీవ్రంగా విఫలమయ్యారని, వెంటనే వారికి రైతాంగం విషయంలో ఏమైనా శ్రద్ధ ఉంటే ధాన్యం కొనుగోలు విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకుమూరు శంకరయ్య, టీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కార్యదర్శి జ్ఞాన రవి తదితరులు ఉన్నారు. ఆధ్వర్యంలో ముక్కవని దీక్షతోటి ఇలా నీతి ఉన్నది కాబట్టే కేసీఆర్ గారికి, ఇలా నిజాయితీ ఉన్నది కాబట్టి కేసీఆర్ గారికి, ఇలా నిబద్ధత ఉన్నది కాబట్టే కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం సాధించిండు. సాధించిన రాష్ట్రాన్ని ఇలా భారతదేశంలోని నీ బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాలన్నింటికంటే కూడా ఇలా తెలంగాణ జీడిపి ఎక్కువ, తెలంగాణ అభివృద్ధి రేటు ఎక్కువ, అభివృద్ధిలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో నిలబెడుతున్నది ఘనత కేసీఆర్ గారికి. అవును, నువ్వే అంటా ఉన్నావు ఏడేళ్ల నుంచి కేసీఆరే వడ్లు కొంటాడు, నీ నోటితోనే చెప్తున్నావు. ఇప్పుడు ఎందుకు కొంటలేమంటున్నావు? ఇప్పుడు నీలాంటి అసమర్థాలైన పార్లమెంట్ మెంబర్లు ఉండడం వల్ల, మీ కిషన్ రెడ్డి లాంటి అసమర్థ కేంద్ర మంత్రి ఉండడం వలన కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చక తెలంగాణ రైతులను అవమానించే విధంగా, తెలంగాణ రైతులను ఆందోళన గురి చేసే విధంగా మీరే ఒకసారి అంటారు దొడ్డువాటు కొనమని, లేకపోతే అదేంటి బాయిల్డ్ రైస్ కొనమని కలిగించాలి. వాళ్ళలో చైతన్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడే కేసీఆర్ గారు ఏసంగి పంటకు వరికి బదులుగా
ఇతరత్ర ప్రత్యామ్నాయ పంటలు నేసుకోవాల్సిందిగా సూచించిండు సూచన చేసిండు దానికి అనుగుణంగానే మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఒకవేళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం యువత సెల్ఫోన్లను దూరం పెట్టి క్రీడలకు దగ్గర అవ్వాలని దంగలపల్లి జెడ్పీటీసీ పూర్మాని మంజులా రంగారెడ్డి అన్నారు దంగలపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన వాలీబాల్ క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను అందజేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామన్నపల్లి గ్రామం చెందిన రెండు యూత్ సంఘాలకు వాలీబాల్ కిట్లను జెడ్పీటీసీ పూర్మాని మంజులా రంగారెడ్డి చిత్రం మీదుగా అందజేశారు మండలంలోని యూత్ సభ్యులకు క్రీడలకు సంబంధించి ఎలాంటి అవసరం ఉన్నా తాను ముందుంటానని సందర్భంగా హామీ ఇస్తూ గతంలో కూడా ప్రతి గ్రామానికి క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని యువత క్రీడలలో రాణించాలని సందర్భంగా కోరారు కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బాపురెడ్డి సొసైటీ డైరెక్టర్ ప్రమీల యాదవ్ సంఘం అధ్యక్షులు మాందాటి తిరుపతి యాదవ్ టీఆర్ఎస్ నేతలు ఆత్మకూరి శంటి యాదవ్ ఆత్మకూరి శ్రీనివాస్ మాందాటి తిరుపతి తదితరులు ఉన్నారు ప్రసిద్ధ శివక్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ప్రధాన వేదిక వద్ద భక్తులకు కనిపించే విధంగా ఏర్పాటు చేసిన అందమైన వేదికపై ఉత్సవ మూర్తులను ఉంచి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం రోజున శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ధర్మకర్తల మండలి సమావేశం మందిరం ఎదురుగా అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై జరిగిన ఈ ఉత్సవాన్ని పుర ప్రముఖులు శివపార్వతులు భక్తులు తిలకించి తరించిపోయారు దాంపత్యానికి దైవాన్ని దైవత్వాన్ని ఆపాదించిన వేళ చల్లని రామయ్య చక్కని సీతమ్మ వధూవరులైన వేళ భక్తజనం తమ్మయ్యారు రాముల వారి కళ్యాణం కళ్యాణ సాక్షాత్కారమైన శుభవేళ భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో ఊలలాడారు సీతమ్మ మెడలో మంగళధారణ జరిగిన తరుణాన భక్తజనం మురిసిపోయారు ఉదయం 11:55 ప్రాంతంలో సీతారాముల కళ్యాణ క్రతువు ప్రారంభమైంది అంతకు ముందుగానే స్వామివార్లకు ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు ఆరాధన సుప్రభాత సేవలతో ఆలయ పరిసరాలు అనువనుగు రామమయమై భక్తుల మదిని పొలగింపజేశాయి వేద మంత్రోచ్చారణల మంగళ వాయిద్యాల మధ్య శుభ ప్రవచనాల నడుమ శుభముహూర్తం సమీపించిన వేళ కళ్యాణ మంత్రాల బోరు మిన్నంటింది అభిజిత్ లగ్న సుముహూర్తాన సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా వైభవంగా నిర్వహించారు వేద పండితులు కాగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ రామదిత్తప్పు మాధవి రాజు జూనియర్ సివిల్ జడ్జి ప్రతీక్ సిహాగ్ డిఎస్పీ చంద్రకాంత్ సిఐ వెంకటేష్ టీసీసీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ ఏనుగు మనోహర్ రెడ్డి విశ్వహిందు పరిషత్ కార్యదర్శి కిషోర్ రావు తదితరులతో పాటు పలు పుర ప్రముఖులు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్త జనం హాజరైంది ఏమో
ఇవి ఇప్పటి వరకు లాటిన్ న్యూస్ తెలుగు రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.